ప్రేమ యేసుని ప్రేమ అందరూ బాగున్నారు కదండి. ప్రతిరోజు దేవుని వాక్యం వింటున్నారు కాబట్టి మీ హృదయాలలో హృదయానందాన్ని దేవుడు ఇస్తున్నారు కాబట్టి దేవుడిచ్చే రక్షణ సంతోషాన్ని మనం అనుభవించాలంటే వాక్యమే మనకి ఆధారం. 119వ కీర్తన 116 వచనం నుండి ధ్యానం చేసుకుందాం. నేను బ్రతుకున్నట్లు నీ మాట చెప్పున నన్ను ఆదుకొనుము, నా ఆశ భంగమై నేను సిగ్గునొందక ఉందునుగాక. నాకు రక్షణ కలుగునట్లు నీవు నన్ను ఉద్ధరింపము, అప్పుడు నీ కట్టడలను నిత్యము లక్ష్యము చేసేది. నీ కట్టడలను మీరిన వారిని అందరినీ నీవు నిరాకరించదు, వారి కపటాలోచన మోసమే. ప్రార్థన చేస్తున్నా. మహాపరిశుద్ధుడా, మా తండ్రి, మీకు వందనాలు. మీ వాక్యం ద్వారా మరొకసారి మాతో మాట్లాడమని, ఈ వాక్యం మా అందరికీ దీవెనకరంగా ఉండుటకు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, కీర్తనాకారుడు అంటున్నాడు, నేను బ్రతికేటట్లుగా నీ మాట చెప్పున నన్ను ఆదుకును. నిజమండి, మనం బ్రతకాలంటే దేవుడే మనల్ని ఆదుకోవాలి. దేవుడే కానీ కనికరించకపోతే ఈ లోకంలో మనము భక్తి జీవితంలో నడవలేము, విశ్వాసాన్ని కాపాడుకోలేము. దేవుడు మనల్ని ఎప్పుడూ ఆదరించాలి. అందుకనే మనము దేవుని కృప మీద ఆధారపడాలి. దేవుని కృపను గూర్చి ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, నీ కృపతో నన్ను ఈరోజు నింపు అని మనం ఉదయ కాలమే దేవునితో మాట్లాడి దేవుని కృపను పొందుకొని మన జీవనాన్ని కొనసాగించాలి. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, నా ఆశ భంగమై నేను సిగ్గు నొందక ఉందునుగాక. నిజమే, మన ఆశ భంగమైపోకూడదు. మన భక్తిలో కూడా ఎలాంటి విధంగా మనం ఉండాలని అనుకుంటున్నాము అండి, సాతానుడు మన ఆశను, మన ఆత్మ మీద ఆశను భంగం చేయాలని చూస్తూ ఉంటుంటాడు. అయితే మనం దేవునికి ఆ విషయాన్ని గుర్చి మొరపెట్టుకోవాలని ఇక్కడ కీర్తనకారుడు నేర్పిస్తున్నాడు. నా ఆశ భంగము కాకూడదు ప్రభువా అని దేవునికి చెప్తున్నాడు. అంటే అన్ని దేవునికి చెప్పాలా అని కొంతమంది అనుకుంటారు అండి. మనం దేవునికి చెబితేనే దేవుడు మనకి కాపుదలని ఇస్తాడు, మనల్ని ఆదుకుంటాడు. మన ఆశ భంగమైపోకుండా మన ఆశను, హృదయాలోచనలను దేవుడు సమ్మతించి మన ఆశను తీర్చేలాగా మనం దేవునికి మొరపెట్టాలి. హల్లెలూయా. లేకపోతే నువ్వు దేవునితో ఎలాగైతే ఉండాలని అనుకుంటున్నావో ఆశలన్నీ భంగం చేస్తాడు సాతానుడు. అందుకనే దేవునికి ముందుగానే మనం చెప్పాలి. యేసయ్య అంటాడు శిష్యులతో, శోధనలో పడిపోకుండానట్లుగా మెలకువ కలిగి ప్రార్థన చేయండి. హల్లెలూయా. శోధనలు వచ్చాక ప్రార్థన చేసే దానికంటే శోధనలో పడిపోక ముందే ప్రతిరోజు ఎండి సాతానుడు శోధించేవాడు కాబట్టి వాడి శోధనలు మన మీదకి రాకముందే మనం ప్రార్థన చేసుకొని దేవునికి అప్పగిస్తే దేవుడు మనల్ని కాపాడుతాడు. హల్లెలూయా. నాకు రక్షణ కలుగునట్లు నీవు నన్ను ఉద్ధరింపు, అప్పుడు నీ కట్టడలను నిత్యము లక్ష్యము చేసేదను. హల్లెలూయా. నాకు రక్షణ కలుగునట్లు నన్ను ఉద్ధరించుము తండ్రి అని దేవునికి ఈ కీర్తనకారుడు మొరపెడుతున్నాడు. మన రక్షణను కొనసాగించుకోవడానికి, రక్షణను కాపాడుకోవటానికి అన్నిటికీ దేవుడే ఆధారమై ఉన్నాడు. కాబట్టి యేసు ప్రభు వారిలో నడవటము అంటే క్రైస్తవం భక్తి అనేది ఒక్కరోజు, రెండు రోజులు, మూడు రోజులు, కొన్ని వారాలు చేసేది కాదు. ఎప్పుడైతే నమ్మి బాప్తిసం పొందుతామో, క్రీస్తు రక్షకుడని విశ్వసిస్తామో ఆనాటి నుంచే మన విశ్వాస యాత్ర కొనసాగుతూ మన ప్రాణం పోయేంత వరకు కూడా ఈ చక్కని భక్తిని చేయాలంటే దేవుని మీద ఆధారపడుతూ ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. హల్లెలూయా. లేకపోతే ఈ దుష్టుడు, అపవాది మనల్ని ఎలా మృంగుతున్నా అని చూస్తూ ఉంటుంటాడు. మన రక్షణను కూల్చివేయడానికి చూస్తాడు. మనలో ఉండే పరిశుద్ధాత్మను ఎండి పాపమును చేయించి మన చేత పరిశుద్ధాత్మ దేవుడు మనలో లేకుండా ఉండేటట్లుగా వాడు ప్లాన్స్ వేస్తాడు. కాబట్టి దేవునికి మొరపెట్టడం అనేది ప్రతి క్రైస్తవుడు కూడా ప్రతిరోజు చేయవలసిన పని. హల్లెలూయా.
ఇక్కడ అంటున్నాడు, అప్పుడు నీ కట్టడలను నిత్యము లక్ష్యం చేసేను. నిజమే, మన రక్షణ అనేది మనము కాపాడుకుంటేనే దేవుని కట్టడలను ఏం చేయగలమంటే నిత్యము లక్ష్యము చేయగలుగుతాం. ఇక్కడ చివరిగా అంటున్నాడు, నీ కట్టడలను మీరిన వారిని అందరినీ నీవు నిరాకరించుదువు, వారి కపటాలోచన మోసమే. దేవుని కట్టడలను మీరిన వారందరినీ దేవుడు నిరాకరిస్తాడు. అవునండి, మనం కట్టడలను పాటించేంత వరకు దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఆయన ఆజ్ఞలను మీరితే ఆయన మనతో సహవాసం చేయలేడు. ఆదాము పాపము చేయనంత వరకు రోజు దేవుడు వచ్చి ఆదాముతోనూ అవ్వతోనూ చక్కగా మాట్లాడేవాడు. ఎప్పుడైతే పాపము చేశారు వారి ముఖం చూడటానికి కూడా దేవుడికి మనసు అంగీకరించలేదు. వారిని ఏదైనా తోటలో నుంచి బయటికి పంపించేశారు. చూసారా, పాపము దేవునికి మనకి అడ్డుగోడగా తెలుసు. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుని యొక్క కట్టడలను మీరే వారంగా ఉండవద్దు. మీరకుండా ఉండటం కోసమే ప్రార్థన చేసుకుని ఉండాలి. ఏంటి, వారి కపటాలోచన మోసమే అంటున్నారు. కొంతమంది కపటమైన భక్తి చేస్తారు, వాళ్ళకి వాళ్ళే మోసం చేసుకుంటారు. దేవుణ్ణి మనం ఎవరూ మోసం చేయలేము. చాలామంది అనుకుంటారు దేవుడికి తెలియకుండా చాలా చేయొచ్చు అనుకుంటారు. దేవుడికి తెలియకుండా నువ్వు ఏది చేయలేవు, దేవుణ్ణి మోసం చేయలేవు. నువ్వు ఏదైనా తప్పు చేసి దేవుడు నన్ను చూడట్లేదు లేకపోతే దేవునికి తెలియదు అనుకుంటే నీకు నీవే మోసం చేసుకుంటావు. అట్టి మోసంలో పడిపోతుంది. దేవుడు నేను అంతటినీ కూడా పరిశీలించేది ఏంటి, ఆయన నేను ఎప్పుడు చూస్తూనే ఉంటాడు, గమనిస్తూనే ఉంటాడు. కాబట్టి దేవుణ్ణి మనం మోసం చేయలేము, మనకు మనమే మోసపోతాం. జాగ్రత్త, ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడా మన తండ్రి, ఈ వాక్యం మా అందరికీ దీవెనకరంగా ఉండటకు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు బి చిన్ని రక్షణ పుట్టినరోజు. తనకి దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ఇంకా తన రక్షణలో ముందుకు సాగడానికి ఆత్మీయత్వ అన్ని విషయాలు వర్ధిల్లేటట్లుగా దేవుడు దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ చిన్ని. ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నా, గాంధీ గారిని విజయ్ గారిని దేవుడు దీవించి ఆశీర్వదించి మంచి ఆరోగ్యాలు ఇచ్చి వారి దాంపత్య జీవితాన్ని ఇంకను అన్ని విధాలు ఆశీర్వదించును గాక. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ బారు, అలాగే విజయ. గాడ్ బ్లెస్ యూ. సిలువ ప్రేమే అమరం, మధురం మధురం యేసు ప్రేమే మధురం, అమరం అమరం సిలువ ప్రేమే అమరం. ఈ పాపినైనా ప్రేమించి కలుషాన్ని సిలువలో కరిగించి, చూపించి మితిలేని కృపను కురిపించి, ఆదరణిచ్చి ఆశ్రయమిచ్చిన యేసుని ప్రేమే మధురం అమరం, మధురం మధురం యేసు ప్రేమే మధురం, అమరం అమరం సిలువ ప్రేమే అమరం.